మెదక్ జిల్లా కొల్చార మండలంలోని గ్రామం పోతంశెట్టిపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిపిఎం బి కెనడీ మరియు ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఈ సందర్భంగా పోతంశెట్టిపల్లి రైతులను ఉద్దేశించి ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని, దళారుల చేతిలోని ధాన్యం వెళ్లకుండా జాగ్రత్త వహించి ప్రభుత్వం వారు అందించే మద్దతు ధరకు వడ్లను కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. మరియు వడ్లలో ఎలాంటి దుమ్ము ధూళి ఉండకుండా తూర్పార పట్టాలని రైతులకు సలహాలు సూచనలు అందజేశారు. అంతేకాకుండా ఖచ్చితంగా తేమ శాతం 14% ఉండాలని సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2203 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 2183 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, ఇట్టి ధరలు వడ్ల నాణ్యతను బట్టి రైతులకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పంట పండించిన రైతులు వడ్లను తేమ 14% ఉండేట్లుగా మంచిగా ఎండబెట్టి జల్లెడు పట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, డిపిఎం ఐబి కెనడీ మరియు ఏపీఎం సుశీల, సిసి తనూజ, అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతిభ మరియు పంచాయతీ సెక్రటరీ అరుంధతి, సెంటర్ నిర్వాహకురాలు సిహెచ్ఈ మమత, బి పూజ మరియు సిఏ పుల్లబోయిన నరసింహులు, గాండ్ల యాదగిరి మరియు గ్రామ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టుడే టీవీ రిపోర్టర్ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ శంకర్ చింతలా.